Good morning, children. My name is B. Rekha, KG Baby, Dubak. ఈ రోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశము పేరు మొక్కలకు అవసరమైనటువంటి పోషక పదార్థాలు. ఓకే చిల్డ్రన్, మనము ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేటువంటి వరకు వివిధ రకాలైనటువంటి పనులను నిర్వర్తిస్తూ ఉంటాం. మరియు మన ఈ పనులన్నీ నిర్వర్తించడానికి మనకు ఏం కావాలి? శక్తి కావాలి. మరి శక్తి మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? ఈ శక్తి అనేది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. మరియు మనం తీసుకునేటువంటి ఈ ఆహార పదార్థాలలో మనకు వివిధ రకాలైనటువంటి పోషకాలు అనేవి లభిస్తాయి. వేవనగా ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి. తర్వాత ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి మనకి శరీర పెరుగుదలకి సహాయపడతాయి. తర్వాత వచ్చేసి లిపిడ్స్. లిపిడ్స్ కూడా మనకి శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి, కానీ కార్బోహైడ్రేట్లతో పోలిస్తే మనకు అతి ఎక్కువ శక్తి లభించడానికి కొవ్వులు అనేవి సహాయపడతాయి. తర్వాత విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవి మనం చాలా తక్కువ పరిమాణంలో మనకి అవసరం అవుతాయి. మరియు ఇవి మనల్ని వివిధ రకాలైనటువంటి వ్యాధుల బారి నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కూడా మనం కింది తరగతుల్లో నేర్చుకున్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి. మనకు ఏ విధంగా పోషక పదార్థాలు అవసరమో మొక్కలకి కూడా వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలు అవసరమవుతాయి. ముఖ్యంగా మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో మొక్కలు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ని, నీళ్ళ నుంచి నీటిని గ్రహించి సూర్యకాంతి సమక్షంలో కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో మొక్కలు నేల నుంచి నీటిని మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. మొక్కలకి అవసరమైనటువంటి పోషకాలు ముఖ్యంగా రెండు రకాలు. అవి ఏవనగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అనేవి మొక్కలకి అధిక పరిమాణంలో అవసరం అవుతాయి, కాబట్టి వీటిని మనము స్థూల పోషకాలు అని అంటారు. అవి ఏమనగా నత్రజని, భాస్వరం లేదా ఫాస్ఫరస్, పొటాషియం. నత్రజని అనేది మొక్కల లోపల కొత్త పుష్పాలు, మొగ్గలు, ఆకులు రావడానికి సహాయపడతాయి. తర్వాత వచ్చేసి భాస్వరము అనేది వేర్లు వేగంగా నేలలోనికి చొచ్చుకొని పోయి నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి సహాయపడతాయి. తర్వాత పొటాషియం. పొటాషియం అనేది వివిధ రకాలైనటువంటి క్రిమి కీటకాల నుంచి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మరియు రంగు, రుచి, వాసన వంటివి కలిగించడానికి మొక్కలకి సహాయపడడం అనేది జరుగుతుంది. తర్వాత సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అని ఎందుకు అన్నాము అంటే ఇవి మొక్కలకి చాలా తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి, కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఎగ్జాంపుల్ మాల్బ్డినం, మ్యాంగనీస్, కాఫర్, క్లోరిన్, జింక్, మ్యాంగనీస్ లాంటి వాటిని మనము సూక్ష్మ పోషకాలు అని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చును. ఇవి మొక్కల లోపల సూక్ష్మ పోషకాలు అనేవి లోపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాటి యొక్క ప్రభావాన్ని మనము మొక్కల పత్రాలపై, పంట పొలాల యొక్క పత్రాలపై మనం గమనించవచ్చును. ఈ సూక్ష్మ పోషకాలు లోపించినటువంటి మొక్కల పత్రాలు ఏ విధంగా మారుతాయి అంటే వాటి యొక్క పత్రాలు అనేవి ముడుచుకొని పోతాయి. తర్వాత బూడిద రంగు మచ్చలు ఏర్పడడం, తుప్పు మార్కలు ఏర్పడడం, వంకరలు తిరిగిపోవడం లాంటి లక్షణాలను మనం గమనించవచ్చును. తర్వాత మొక్కలు అన్నీ కూడా ఈ పోషకాలన్నింటినీ కూడా నేల నుంచే గ్రహించడం జరుగుతుంది, కానీ వేరువేరు పంటలు నేల నుంచి గ్రహించేటువంటి పోషకాల పరిమాణం అనేది వేరువేరుగా ఉండడం అనేది మనం గమనించవచ్చును. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మనము ఒకే పంటను కొన్ని సంవత్సరాల పాటు ఒకే పంట పొలంలో వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే
ఆ నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఆ నేల కోల్పోయినటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా తిరిగి పునరుద్ధరింపబడాలి. దానికోసం వివిధ మార్గాలు అనేవి ఉన్నాయి. అవి ఏవనగా, నెంబర్ వన్, చనిపోయిన జంతువుల మొక్కల విసర్జితాలు ఏం చేస్తాయి అంటే అవి నేలలోకి కలిసిపోయి నేలలోకి పోషకాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. అయినప్పటికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నేల సారవంతతను పెంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కాబట్టి రైతులు ఏం చేస్తున్నారు అంటే ప్రస్తుతము కృత్రిమ ఎరువుల వాడకంపై మొగ్గు చూపడం జరుగుతుంది. కొన్ని దీనివల్ల పెట్టుబడి యొక్క వ్యయం కూడా రైతులపై పడడం మనం గమనించవచ్చును. కొన్నిసార్లు రైతులు ఏం చేస్తున్నారు అంటే భూసార పరీక్ష, అంటే భూసార పరీక్షను జరిపించడం ద్వారా ఏం జరుగుతుందంటే రైతు తను వేసేటువంటి పంటకు ఏ పోషకాలు అవసరమో తెలుసుకోవచ్చును. తర్వాత తమ పంట పొలంలో ఏ పోషకాలు లోపించాయో తెలుసుకొని అవే పోషకాలను అతడు అందించడానికి సహాయపడుతుంది. తర్వాత మిశ్రమ పంటలను పండించడం ద్వారా, మిశ్రమ పంటల్ని పండించడం ద్వారా అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రకాలైనటువంటి పంటలను పండించడాన్ని మనం మిశ్రమ పంటలుగా చెప్పవచ్చును. ఈ విధానం ద్వారా నేల సారవంతత పెరగడంతో పాటుగా ఏం జరుగుతుంది అంటే ఒక పంట వినియోగించుకున్నటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రెండవ పంట అనేది భర్తీ చేయడం జరుగుతుంది. తర్వాత పంట మార్పిడి విధానాల ద్వారా, పంట మార్పిడి విధానాల ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా ఒకే పంటను ఒకే పంట పొలంలో కొన్ని సంవత్సరాలు వేయడం వల్ల మనం ఏం చెప్పుకున్నాం, నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు అనేవి హరించుకుపోతాయి. కాబట్టి పంట మార్పిడి అనేది మనం తప్పనిసరిగా పాటించాలి. ఉదాహరణకి మనం ఏం చేయాలి అంటే వరి పండించిన తర్వాత మినుములు వేరుశనగను పండించడం, పొగాకు పండించిన తర్వాత మిరప లాంటి పంటల్ని పండించడం ద్వారా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు పంట పొలాలలో మనము వరి గోధుమ లాంటి పంటలను ఎక్కువ సార్లు పండించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నేలలో ఉన్నటువంటి పోషకాల పరిమాణం అనేది ఎక్కువగా తగ్గిపోవడం మనం గమనించవచ్చును. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అంటే చిక్కుడు జాతికి సంబంధించినటువంటి పంటల్ని పండించడం ద్వారా నేల సారవంతత పెరగడంతో పాటు అవి ఏం చేస్తాయి అంటే పోషకాలను తక్కువగా వినియోగించుకుంటాయి, మరియు నేలలోకి విడుదల చేసేటువంటి పోషకాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. చిక్కుడు జాతి యొక్క మొక్కల వేర్లపై మన చిన్న బుడిపెల్ లాంటి నిర్మాణాలని మనం గమనించవచ్చును. వీటినే మనం వేరు బుడిపెలు అని అంటాం. ఈ బుడిపెల్ లోపల రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా మనము గమనించవచ్చును. ఈ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తూ ఉంది అంటే ఇది వాతావరణంలో ఉండేటువంటి నత్రజనిని మొక్కలకు ఉపయోగపడేటువంటి నైట్రేట్స్ రూపంలోకి మారుస్తాయి. అనగా చిక్కుడు జాతి మొక్కలను మనం సాగు చేయడం వలన నేలలో ఉన్నటువంటి నత్రజని లవణాల శాతాన్ని మనం పెంపొందించవచ్చును. అదేవిధంగా హెక్టార్కి 50 నుండి 150 కిలోగ్రాముల నత్రజని అనేది మనకు నేలకు ఈ పంటల్ని సాగు చేయడం ద్వారా పొందవచ్చును. తర్వాత సేంద్రియ ఎరువుల వాడకం. సేంద్రియ ఎరువులు అంటే మన అందరికీ కూడా తెలిసినవి, సహజమైనవి. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే మొక్కల జంతువుల యొక్క విసర్జితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుళ్ళింపజేసినప్పుడు మనకి సేంద్రియ ఎరువులు అనేవి ఏర్పడతాయి. ఇవి ఏం చేస్తాయి అంటే నేలకి మంచి పోషక పదార్థాలను అందించడంతో పాటుగా నేల సారవంతతను కూడా మనం పెంచడం గమనించవచ్చును. నేల పోషక పదార్థాల యొక్క యాజమాన్య పద్ధతిలో సేంద్రియ ఎరువుల వాడకము అనేది చాలా మంచి పద్ధతి. అదేవిధంగా వెర్మీ కంపోస్ట్ లాంటి పద్ధతులను అనుసరించడం ద్వారా కూడా మన నేల యొక్క సారవంతతను మనం కాపాడవచ్చును.
తర్వాత వచ్చేసి మనము ఈ ఈ నేల యొక్క సారవంతత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అంటే దీర్ఘకాలికంగా మనము నేల సారవంతతను కాపాడాలి మనం అధిక దిగుబడి సాధించాలి అంటే అది నేల యొక్క భౌతిక రసాయనిక జీవ లక్షణాలపై ఆధారపడడం అనేది జరుగుతుంది థాంక్యూ